వెల్కమ్ టు సోషల్ పోస్ట్ అసలు వైఎస్ కుటుంబంలో ఏం జరుగుతుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టులు బెయిల్ పిటిషన్లు విచారణ నేపథ్యంలో మీడియా నుంచి సామాన్య ప్రజల వరకు ఇదే చర్చ నడుస్తోంది వివేక హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు ఎంపీ అవినాష్ రెడ్డి ఎవరు జగన్తో వారికి ఉన్న చుట్టరికం ఏమిటి ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం వైఎస్ భాస్కర్ రెడ్డి ఈ పేరు పెద్దగా వినిపించిన దాఖలాలు ఎక్కడా లేవు కానీ పులివెందుల అసెంబ్లీతో పాటు కడప లోక్సభ స్థానం పరిధిలో రాజకీయాలు శాసించేది ఈ భాస్కర్ రెడ్డే తెర ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండేవారు కానీ తెర వెనుక మాత్రం భాస్కర్ రెడ్డే ఉండేవారు అంటే రాజశేఖర్ రెడ్డి ఏలుబడికి భాస్కర్ రెడ్డి వెనక ఉండి చేయూతనందిస్తూ ఉంటారన్నమాట రాజశేఖర రెడ్డి మరణానంతరం మాత్రమే వైఎస్ అవినాష్ రెడ్డి రాజకీయ అరగ్రేటం చేశారు వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ పులివెందులకు షిఫ్ట్ కావడంతో అవినాష్ రెడ్డి తెరపైకి వచ్చారు రెడ్డి ఎంపీ సీట్ను ఆశించడం ఇదే సమయంలో అవినాష్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడం ఆ తర్వాత వివేక హత్య కావడం దాని వెనుక రాజకీయ కారణాలు బయటకు వచ్చాయి వైఎస్ భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు అవినాష్ రెడ్డిని నిందితులుగా సిబిఐ పేర్కొనడం వెనక కూడా రాజకీయ కూటనే ప్రధానంగా చూసిన విషయం మనందరికీ తెలిసిందే అసలు ఈ భాస్కర్ రెడ్డికి జగన్కి రెండు వైపులా చుట్టరికం ఉంది అదేలాగో ఇప్పుడు చూద్దాం వివేక హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి సీఎం జగన్ సతీమణి భారతికి సొంత మేనమామ భారతి తల్లి ఈసీ సుగుణమ్మకు భాస్కర్ రెడ్డి స్వయాన సోదరుడు అంతేకాదు భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మి కూడా భారతకి మేనత్త అవుతారు భారతీ తండ్రి గంగిరెడ్డి సోదరే ఈ లక్ష్మి వీరు కుండ మార్పిడి పెళ్లిలు చేసుకున్నారు ప్రాథమికంగా బంధుత్వం కూడా ఉంది కానీ వివేక అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వైఎస్ కుటుంబం గురించి సమగ్రమైన వివరాలు అందించారు సీఎం జగన్ ముత్తాత రెడ్డి తాత వెంకటరెడ్డి ఈయనకి ఇద్దరు భార్యలు ఉండేవారు మొదటి భార్య లక్ష్మమ్మ కొడుకు చిన్నకొండారెడ్డి వీరికి తొమ్మిది మంది సంతానం అందులో తొమ్మిదో కొడుకు వైఎస్ భాస్కర్ రెడ్డి ఆరో కుమార్తె సుగుణమ్మ ఈమె జగన్ భార్య భారతి తల్లి ఇక వెంకటరెడ్డి రెండో భార్య మంగమ్మ ఐదో కొడుకు వైఎస్ రాజారెడ్డి రాజారెడ్డికి ఇద్దరు కొడుకులు వారిలో ఒకరు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంకొకరు వైఎస్ వివేకానందరెడ్డి ఇది వైఎస్ ఫ్యామిలీ పిక్ ఇది వైఎస్ ఫ్యామిలీ స్ట్రక్చర్ అని వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డి సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టం చేశారు వైఎస్ కుటుంబంలో రాజారెడ్డి ఉన్నంత వరకు ఆయన కనుసన్నల్లోనే నడిచేది కడప జిల్లా రాజకీయాలను శాసించేవారు ఎప్పుడైతే రాజారెడ్డి హత్య జరిగిందో నాటి నుంచి భాస్కర్ రెడ్డి అన్ని బాధితులు తీసుకున్నారు ముందు రాజశేఖర్ రెడ్డి రాజకీయాలు నడిపేవారు తెర వెనుక తత్వంగం మొత్తం భాస్కర్ రెడ్డి చూసుకునేవారు కుటుంబాలు ఐక్యతగా ఉండేవి అయితే రాజశేఖర రెడ్డి మరణానంతరం భాస్కర్ రెడ్డి జగన్ వెంట నడిచారు అండగా నిలబడ్డారు వివేక మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు వైసీపీ ఆవిర్భావంతో జగన్ కడప ఎంపీ సీటు వదులుకొని పులివందల అసెంబ్లీ సీటుకి మారగా అవినాష్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు అయితే ఆ సీటు షర్మిలకు కానీ తనకు కానీ ఇవ్వాలని వివేకానందరెడ్డి కోరినట్టు వార్తలు వచ్చాయి వివేక హత్యకు కడప ఎంపీ సీటుకి లింకులున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి ఇది భాస్కర్ రెడ్డికి జగన్కి ఉన్న బంధుత్వం మరి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డికి ఈ ఆరోపణల నుండి బయటపడే అవకాశం ఉందా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్